ప్రార్థన చేయడం దేవుని చిత్తమా? కూర్చొని ప్రార్థన చేయడం దేవుని చిత్తమా? మోకరించి ప్రార్థన చేయడం దేవుని చిత్తమా? ప్రిలరా, కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వినడా? మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, పగలంతా ఆఫీసులో టైడ్ అయిపోయి పడుకొని ప్రార్థన చేస్తే వినడా? వింటాడు. అసలు ఆయన వినడం అనడానికి ఇంకా వీలు లేనే లేదు. కూర్చొని చేసినా, నుంచొని చేసినా, పండుకొని చేసినా, మోకరించి చేసినా ఆయన వింటాడు. కానీ మనం మోకరించి ప్రార్థన చేయడం అనేది అది గాడ్స్ విల్. దానియేల్ గ్రంథం 6:10 ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. అంటే మనం మోకరించి ప్రార్థన చేయడం అనేది అది దేవుని యొక్క చిత్తం. మీరు గమనించాలి, దానియేల్ గ్రంథం 2:46 మనం వెళ్దాం. దానియేలు సాష్టాంగపడ్డాడా? దానియేలునకు రాజు సాష్టాంగపడ్డాడా? అన్నా, దానియేలునకు అంటే దానియేలు దేవుని దగ్గర మోకరిస్తే రాజు దానియేల దగ్గర సాగిలి పడ్డాడు. మనం కుర్చీలు ఎగట్లేదు కాబట్టి మన రాజులు కూడా సింహాసనాలు. అపొస్తల కార్యములు 20:36 మోకాళ్ళు నీ పౌలు ప్రార్థన చేశాడు. అప్పటి వరకు గుండె పగిలినోళ్ళు కూడా గుండె పగిలి ఇప్పుడు ఏడవడం స్టార్ట్ చేశారు. విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీని స్టార్ట్ చేశాడు. ఆయన గొప్ప పని చేశాడు. ఇప్పుడు ఇంచుమించు 168 దేశాల్లో సాల్వేషన్ ఆర్మీ వర్క్ చేస్తుంది. వాళ్ళ సేవలో మన పాస్టర్లు బిషప్లు అంటాం కదా, వాళ్ళ సేవలో కెప్టెను, మేజరు, సోల్జరు ఇట్లా ఉంటాయి, మంచి పదాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆయన తిమోతితో పౌలు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని పెట్టాడు, క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికుడు వలె నువ్వు నాతో కలిసి. ఆ పదం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడితే వాటిని బేస్ చేసుకొని ఆ పదం పెట్టాడు. సరే, ఏది ఏమైనా ఆయనతో ఉన్నటువంటి సాల్వేషన్ ఆర్మీ కోవర్కరు ఒకరోజు ఒక ఉత్తరం రాశాడు, సార్ నేను ఈ ప్రాంతంలోకి పనిచేయలేను, నా పని అయిపోయింది, ఈ ప్రజలు ఎవరు మారడం లేదు కాబట్టి నన్ను వేరే ప్రదేశానికి పంపించండి. అప్పుడు ఆయన ఏం ఉత్తరం రాశాడు తెలుసా? ఒక్కసారి మోకాళ్ళ మీద ట్రై చేసి చూడు అని రాశాడు. తెగ తెగ జాతి జాతి మారు మనసు పొందారు. నువ్వు ఎప్పుడు ఓడిపోయినా మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఓడిపోవాయి నామోలంతే. పౌలు గమనియేలు యూనివర్సిటీలో చదువుకున్న గొప్ప పండిత జ్ఞానం ఆయనకున్న, మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రజల మధ్య గొప్ప కార్యాలను ప్రభు చేశాడు. మరి మన అనుదిన ప్రార్థనలు మోకాళ్ళ మీద నడుస్తున్నాయా, కుర్చీల మీద నడుస్తున్నాయా? నాకు తెలియదు. అది మీ మనస్సాక్షికి తెలుసు, అది మీ అంతరంగానికి తెలుసు.